ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కాదు ఒక 4-5 నెలలుగా చూస్తున్నాం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో వైసీపీ చెందినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరుగా వాళ్ళకి సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు జీతాలకే డబ్బులు లేవు సార్, చాలా కష్టాల్లో ఉన్నాం సార్, తీవ్ర సంక్షోభంలో ఉన్నాం సార్, కైండ్లీ హెల్ప్ అస్ అవుట్ అనేటువంటి ఒక మాటల్ని ఒకళ్ళు కాదు వరుసగా అందరు కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దయచూపించండి సార్, సాయం చేయండి సార్, బయటపడటానికి ఏదైనా ఒక మార్గం చూపించండి సార్, ఈ ఇటువంటి వ్యాఖ్యలే కనపడతామని. ఇదే టైంలో గతంలో ఇచ్చిన హామీల మీద కూడా ఇక్కడ ప్రభుత్వం స్పష్టంగా ఒక మాట చెప్పేసింది. అప్పుడేదో మాకు అవగాహన లేక, టెక్నికల్గా సమాచారం లేక, ఇంత లోతు ఉంటుందని తెలియక ఏదో అప్పుడు అపోజిషన్లో ఉద్యోగులు అడుగుతున్నారు కాబట్టి చేసేస్తాం చూసేస్తాం ఇచ్చేస్తామని చెప్పాం. తీరా ఇవ్వటానికి వచ్చి చూస్తే ఇది మామూలుది కాదు, చాలా లోతు ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని చెప్పి చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈ మొత్తం అంశాల మీద మాట్లాడదాం. ప్రముఖ విశ్లేషకులు శ్రీ నరసింహరావు గారు మనతో ఉన్నారు, ఆర్డీ విల్సన్ గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు, అట్లనే జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నారు. ముందుగా నరసింహరావు గారితో మాట్లాడదాం. నరసింహరావు గారు, గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలను మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలని నెరవేర్చకపోవటం కూడా చూస్తుంటాం. కొన్ని ప్రభుత్వాల్లో కొన్ని హామీల విషయంలోనేమో మేము చెప్పింది అలా కాదు ఇలా అని చెప్పి నమ్మబలికి ఏదో చేశామని చెప్పి తప్పించుకునే ప్రభుత్వాలను కూడా చూసాం. కానీ ఈ మధ్యకాలంలో అయితే మరి ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఒక పెద్ద అంశం మీద మేమేదో అప్పుడు అట్లా చెప్పేశాం, తీరా వచ్చి చూసితే దాంట్లో చాలా లోతుంది, మొత్తం బడ్జెటే సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు మేము చేయలేము, అంటే మేము అప్పట్లో ఏదో చెప్పేశాం అనే మాటను కూడా స్పష్టంగా చెప్పేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. నరసింహరావు, వాళ్ళ రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఏ గ్రామాలకైనా వెళ్ళండి, అందరూ కూడా ప్రభుత్వం తీరు పట్ల మాట్లాడుకుంటున్నారు. అసలు ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుకోవడం సామాన్యంగా జరగదు. మామూలుగా గ్రామీణులు కానీ చిన్న చిన్న వివిధ వర్గాలు కానీ ఆ ప్రభుత్వం ఏదో వాళ్ళ గొడవ వాళ్ళు పడుతుంటారు, మా గొడవ మనం పడదామనే భావనే తప్ప ప్రభుత్వాన్ని గురించి సమీక్షించడం, మామూలు ప్రజలు కూడా గ్రామాల్లో ఉన్నారు చేస్తే ఏ ప్రభుత్వం అసలు ఉంటుందా ఉండదా, అసలు ఈ జగన్ ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు, అసలు అతను చెప్పింది ఏంటి చేస్తాది ఏంటి అనే భావన అందరూ కూడా అదే డిస్కషన్. అందరూ అన్ని చోట్ల గ్రామాల్లో ఏంటి పట్టణాల్లో ఏంటి అందరూ కూడా విస్తుపోయి చూస్తున్నారు, తెల్లబోయి చూస్తున్నారు, నిస్సహాయంగా చూస్తున్నారు. ఏంటి జగన్ అసలు ప్రభుత్వం నడుస్తుందా నడవదా, ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి ఏమో చాలా అధ్వానంగా తయారైంది అది అందరికి తెలిసిపోతుంది. నిన్న మెజారిటీ చెప్పింది మీరు చెప్పినట్టు మెజారిటీ చెప్తే కాదు అందరికి తెలిసిపోతుంది ఈ ప్రభుత్వం అసలు నడుస్తుందా నడవదా, నడవబోయే అసలు ఏం చేయాలి మనం, ఈ ప్రభుత్వాన్ని మన పాత్ర ఏంటి, మనం అన్ని వదులుకోవాల్సిందేనా, ఈ ప్రభుత్వం వచ్చి ఏమన్నా ఉపయోగకరంగా ఉందా ప్రయోజనకరంగా ఉందా ప్రయోజనకరంగా లేదా అంటే నిన్న మొన్న కడప చిత్తూరులో అక్కడ వచ్చిన వరదలు ఉన్నాయి, అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, నిన్న బస్సు ఆ స్టీరింగ్ వీల్ స్ట్రక్ అయిపోతుంది దాన్ని సరి చేస్తారని డ్రైవర్ ఎప్పటించో ముత్తుకుంటున్నాడంట, దాన్ని ఎవడు సరించేవాడు లేడు, అందువల్ల బస్సులో పెద్ద ప్రమాదం జరిగి 10 మంది చనిపోయారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా, ప్రభుత్వం ఉంటే ఏం చేస్తుంది, ప్రజల కోసం పనిచేయట్లేదు, ప్రజలకి ఏమి సహాయపడట్లేదు అన్న భావన ప్రజలందరూ కూడా చాలా బలహీనంగా వచ్చేసింది. బలహీనంగా వచ్చేసి కూడా ఈ ప్రభుత్వం రోజు రోజుకి ఆ రాష్ట్రంలో పరిస్థితి దిగజారిపోతాం తప్ప మెరుగుపడే సూచనలు ఎక్కడ కనపట్ల. ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ చాలా చోట్ల దేంతో పోలుస్తున్నారంటే తాలిబన్ రాజ్యంతో పోలుస్తున్నారు. అక్కడ తాలిబన్లు ఉన్నారు, గత పాలకుల పట్ల వాళ్ళ కక్ష ఇవన్నీ ఉండి వాళ్ళు చేసే సర్వనాశనం చేసేస్తున్నారు. అది ఒక దేశం అయినా కానీ వాళ్ళు అక్కడ సర్వనాశనం చేస్తున్నారు. మనకు కూడా అట్టగే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఈయన సర్వనాశనం చేశాడు, అమరావతి సర్వనాశనం చేశాడు, పేదలు కట్టించిన గృహాలు నాశనం అయిపోయి అలాగే అమరావతి అక్కడ పోలవరం ప్రాజెక్టు అలాగే చేస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు, తాలిబన్లకి ఈయనకి అనేక పోలికలు తీసుకొస్తున్నారు జనం. వాళ్ళ తాలిబన్ లాగా వాళ్ళ అక్కడ ఎడ్యుకేషన్ ఇష్యూస్ అన్ని మూసేశారు, అక్కడ ఒక్క సినిమా హాల్ పనిచేయట్లా, ఈయన కూడా సినిమా హాల్ మీద కక్ష కట్టి సినిమా హాల్ అన్ని మూసేస్తా కంకణ కట్టుకున్నాడేమో అనిపించింది నిన్న మొన్నటి దాకా. వాళ్ళ అక్కడ స్కూల్స్ అన్ని మూసేస్తున్నారు, గర్ల్స్ స్కూల్స్ మూసేస్తున్నారు, అధికారులు సగం మంది తీస్తారు, ఎవరైనా ఎదురు తిరిగితే అక్కడ సైన్యంతో వాళ్ళందరినీ చిత్తబోస్తారు, వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళకి రకరకాల హింసలు పెడతారు. ఇక్కడ కూడా అంతే, ఎవరిని ఎదురు తిరిగినా ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడినా పోలీసులు పంపిస్తున్నారు. అన్నిటికీ పోలీసుల మీద అక్కడ సైన్యం లేకుండా ఆ ప్రభుత్వం ఒక రోజు కూడా ఎట్లా నడవదు, ఇక్కడ పోలీసులు లేకుండా వీళ్ళు ఒక పోర్ట్ నడపలేని పరిస్థితికి వచ్చేసారు. ఇది దాదాపు ఇంత తాలిబాన్ లాగా వ్యవహరిస్తున్నది ఆ జనాన్ని కొత్త పట్టట్లా ఏంటి అసలు ఇలా ప్రవర్తిస్తారండి మన ప్రజాస్వామ్య దేశంలో, దీన్ని పోలీస్ తగ్గ ఇంకో పోలిక లేదు. అక్కడ
అక్కడ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం తప్ప తాలిబన్ లాగా వాళ్ళకి ఏ నియమాలు లేవు, ఏ రాజ్యాంగం లేదు, ఇస్తారాజ్యం ప్రవర్తించవచ్చు అన్న భావన వాళ్ళకి ఎలా ఉందో ఇక్కడ జగన్ కూడా అలాగే ఉంది. ఈయనకి పైగా ఎవరు నిజాధిపతులు అని ఎవరు చెబుతాంటే ఈయన మహాకక్ష వస్తుంది. వాళ్ళంతా నిజాధిపతులు అంటే నేను అవినీతి పడినా మేము ఉద్దేశమా, లక్ష్మీనారాయణ ఉన్నాడు లేక గంటా సుబ్బారావు గారు ఉన్నారు, వాళ్ళు చాలా నిజాధిపతులు అనేది దేశం అంతా తెలుసు. అయినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయించాలి. వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప అంటే ఎవడో అవినీతికి అభివృద్ధిం కాదన్న భావన తీసుకోవాలి. ఎవరన్నా అవినీతి పనులన్నా ఎవరన్నా దేశ సమర్థులన్నా ఈయన సత్యంత కోపం సమర్థులు ఎవరు లేరు, అందరూ అవినీతి పరులే అన్న భావన ఈ ఒకటే 10 సార్లు తీసుకొస్తా ప్రయత్నిస్తున్నాడు. వాడ అలాగే చంద్రబాబు మీద 6 లక్షల కోట్లు మింగేశాడు అని చెప్పినా, వాడ లక్ష్మీనారాయణ గారి మీద అరెస్ట్ చేయించినా వీళ్ళ కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందని చెప్పినా, గంటా సుబ్బారావు గారు చెప్పినా, కేవలం తన యొక్క స్వీయ లక్ష్యం కోసం, తన లక్ష్యం కోసం, తన లక్ష్యం ఏంటి అన్న కక్ష తీసుకోవటం. ముందుగా తాలిబాన్ లో పాత రూల్స్ మీద ఎలా కక్ష తీసుకున్నారో ఈయన కూడా ఆ పాత రూల్స్ మీద కక్ష తీసుకోవటం, వాళ్ళు చేసిన పనులన్నీ సర్వనాశనం చేసేయటం, అదే భావంతో ఈయన ముందుకు నడుస్తున్నాడు. ఇక ఇది దీనివల్ల ప్రజలు విస్తుపోతున్నారు. అక్కడ తాలిబాన్లకి సహాయం చేసే దేశం ఒక్కట్లేదు, అలాగే మనం సహాయం చేసే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్కట్లేదు. ఎవరో కూడా మనకు సహాయం చేస్తే ముందుకు రావట్లా. కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం మెజారిటీ మొదలుపెట్టుకున్నాడు, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేదు. ఏమి చేయలేదు, నిస్సహాయస్థితిలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నెట్టేశాం. వాళ్ళ ఇక్కడ ఆర్థికంగా ఎలా వాడుతున్నారో, మన నిధులను ఎలా వాడుతున్నారంటే ఏమైనా చెప్పుకుంటే సిగ్గు చేటు అని చెప్పుకుంటున్నారు. అందరూ కూడా ఇష్టారాజ్యంగా వాడుతున్నారు, ఇష్టారాజ్యంగా కట్టబెడుతున్నారు, అందరికీ కట్టబెడుతున్నారు. అందువలన ఈ వాళ్ళ ఈ ఇది తాలిబాన్ల ప్రభుత్వంతో పూర్తిగా పోల్చవచ్చు. మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తా ఈయన ఒడిగట్టాడు, సమగట్టాడు. అలాగే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోయినాయి, అలాగే ఇక్కడ ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోయినాయి. అక్కడ కొత్త వాళ్ళు బయట రాష్ట్రాలు బయట దేశాల వాళ్ళు కానీ ఎవరు కూడా కొత్త ఇండస్ట్రీ పెడతాకి రావట్లా. ఇక్కడ ఎవరు ఇండస్ట్రీస్ పెడతాకి అసలు సాహసించట్లా. ఇండస్ట్రీ పెడితే ఏం చేస్తాడు, ఎక్కడ ఏం చేస్తాడు అని అందరూ భయపడిపోతున్నారు. భయపడిపోతుంటే ఈ మన దేశంలో ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్ర దేశంలో ఒక తాలిబన్ల దేశంలో లాగా మా ఒక రాష్ట్రంలో ఇలా తాలిబన్ లాగా వ్యవహరించడం అనేది ఓకందరం విషయం. వీళ్ళు అట్ట ఈయన వ్యవస్థ అంటే ప్రజలంతా కూడా విస్తుపోయి నిస్సహాయంగా ఏం చేయాలో తోసగా హెల్ప్లెస్ గా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అట్ట హెల్ప్లెస్ గా చూస్తుంది. పాపం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు కూడా ఏమి చేయలేమంటున్నారు. ఆర్థికంగా మన ఎమర్జెన్సీ ఇప్పుడు రావాల్సింది. ఆర్థిక ఎమర్జెన్సీ అన్నది వాళ్ళ మనం బిల్స్ పే చేయలేకపోతున్నాం. కాంట్రాక్టర్ల బిల్స్ చాలా కాలం బట్టి 2 సంవత్సరాల తరబడి మూలబడి ఉన్నాయి. హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ అవి వెంటనే పే చేయమని పే చేయట్లా. అన్నిటికీ అసలు డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు. ఒక చిన్న నిన్న చంద్రబాబు గారు చెప్పారు, 3 టాయిలెట్లు కట్టలేని వాళ్ళు 3 రాజధానులు కడతారా అని. అలా ఆయన రాజధానులు కడతాం ఇంపార్టెంట్ కాదు, ఉన్న రాజధాని సర్వనాశం చేయాలి, దీన్ని విధ్వంసం చేయాలి, అలాగే కేంద్ర పేదవర్గాలకు ఇచ్చిన ఇల్లు సర్వనాశం చేయాలి, విధ్వంసం చేసేయాలి. అట్లా మొత్తం విధ్వంసం అయిపోయిన దృష్టి ఉంది తప్ప రాష్ట్రాన్ని ఏదో మెరుగుపడుతామని, రాష్ట్రానికి ఏదో చేద్దామని ఆయన ఏనాడు అనుకోవాలి. ఆయన అనుకుని ఫైలింది ఏమీ లేదు. అలాగే విద్యా సంస్థలు ఉన్నాయి, మనం చూసాం విజయ్ గారు విద్యా సంస్థలకి 7 గవర్నమెంట్లు కలిపేస్తా ఉన్నాడు. 7 విద్యా సంస్థలు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా విద్యా సంస్థలు సగం మూతబడినవి అక్కడ. అలాగే ఇక్కడ కూడా అసలు విద్యా సంస్థలు మూతబడేద్దామన్న భావంతో ఉన్నారు. విద్యా మూలబడింది, ఆరోగ్యం మూలబడింది, ఈ సినిమా హాల్లో క్లోజ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు ఇతను కూడా. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక సినిమా హాలే పనిచేస్తుంది, అంత పెద్ద దేశంలో ఒక సినిమా హాలే ఉంది. అలాగే ఇక్కడ కూడా సినిమా హాల్స్ ఎందుకు, ఈ ఎందుకు ఆడవాళ్ళకి ఇక్కడ అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా నాశనం చేశారు. ఓకే, సిమిలారిటీస్ చాలా చెప్తా ఉన్నారు మీరు. ఇక్కడ చూద్దాం సినిమా హాళ్ళ మీద ఒక పోరా దాడి విరసన్ గారు. ఇక సినిమా హాళ్ళే ఉందిలే అన్నీ కూడా పగతో రగిలిపోతున్నటువంటి ప్రభుత్వంగా కనపడతా ఉంది విరసన్ గారు. డే వన్ నుంచి చూస్తున్నాం, చాలామంది అంటూ ఉంటాం మనం, వ్యక్తులు కూడా చెప్తూ ఉంటారు, వక్తలు కూడా, నిపుణులు కానీ విశ్లేషకులు కానీ, ప్రజావేదిక విధ్వంసంతో మొదలైందనే మాట అంటారు. చూడటానికి అదేదో ఒక నెగిటివ్ వర్డ్ లాగా కనపడ్డా కూడా సీఎంని తిట్టడానికి అట్లా అంటారని. బట్ ఆ తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే నిజంగానే అదొక వైఖరిలాగా ఈ ప్రభుత్వం తీసుకున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. పగతో రగిలిపోతూ అభివృద్ధిని ఎక్కడా కూడా ముందుకు తీసుకెళ్లకుండా విధ్వంసం చేస్తూ ఉన్న అవకాశాలను కూడా కాలదనుకుంటూ ఇవాళ పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు ఇవి ఇందాక నేను చెప్పిన మాటలే, జీతాలకి డబ్బులు లేవు సార్, తీవ్ర సంక్షోభంలో ఉన్నాం సార్, దయచూపండి సార్, సాయం చేయండి సార్, కైండ్లీ హెల్ప్ అస్ అవుట్ సార్, సింపతి చూపండి సార్, ఇది పార్లమెంట్లో వేడుకోలు. ఇందాక నరసింహరావు గారు కేంద్రం మాత్రం ఏం చేయగలుగుతుంది, కానీ ఒక 6-7 నెలల ముందే ఈ సంక్షోభం వచ్చిండేది, ఇంకా తీవ్ర సంక్షోభం. కొద్దిగా కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకుంటూ అనేక సవరణలు లేదంటే కొన్ని విషయాల్లో కొంత
రిలాక్సేషన్స్ ఇస్తూ ఉండటం వల్లనే ఇవాళ ఇప్పటి వరకు కూడా లాగ్ కలిగిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. విల్సన్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్ లో ఉన్న పెద్ద నరసింహారావు గారికి, మిత్రుడు జీవి రెడ్డి గారికి అందరికి కూడా, ఎక్కడైనా సరే మనం ఒక నానుడి ఉంటుంటాం, కలకంటి కంట కన్నీరు ఒలికితే అక్కడ సిరులు ఒలకవని, సరిగ్గా ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రకృతి చాలా శక్తివంతమైందండి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో బిడ్డ మొదలు పెట్టారో ఆ కన్నీళ్లు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి శాపాలైపోయి ఏమి వేరే చేయక్కర్లేదు. ప్రకృతి తనకి ఏం కావాలో తను చేసుకుంటా ఉంటాం. మరి ప్రకృతిలో భాగమైన రైతు అంటే నథింగ్ బట్, చాలా మంది రైతుని ఒక మనిషిగా పోలుస్తారు కానీ రైతు అనే వ్యక్తి ఎప్పుడు కూడా దేవుడే. రైతుకి కులం ఉండదు, మతం ఉండదు, అతనికి ఆర్థిక స్థాయి ఉండదు. రైతు అనేవాడు మనకు అన్నం పెట్టే దేవుడు, దేవుడు ఎవరికి కనబడ్డు. కాబట్టి రైతు అనే వ్యక్తిని మరి పేటిఎం వర్కర్స్ అని లేకపోతే వాళ్ళు రకరకాల పేర్లతో వాళ్ళని పిలిచి వాళ్ళ త్యాగాలు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు అవహేళన చేస్తూ మూడు రాజధానులు ప్రకటించారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది, అది క్లియర్. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా దానికి కారణం కేవలం అమరావతి రైతులే అవుతారు, అందులో ఇంకొక మాట లేదు, నాకైతే సందేహం లేదు. నేను ఈ విషయం మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. నేను ఏమంటానంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత డబ్బు ఇచ్చినా, నిన్న నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 2022 వరకు ఇప్పటి వరకు పన్నుల్లో వాటా 2 లక్షల కోట్లు ఇచ్చారు, గ్రాంట్లు 2 లక్షల గ్రాంట్లు అంటే తిరిగి కట్టాల్సిన అవసరం లేని 2 లక్షల 22 వేల కోట్లు ఇచ్చారు, రుణాలు అడ్వాన్సులు 14 వేల కోట్లు ఇచ్చారు, మొత్తం 4 లక్షల 40 వేల కోట్లు ఇచ్చారు. ఇది కాకుండా పోలవరం నిధులు ఇచ్చారు, ఎన్ఆర్జీసీ నిధులు ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశంలో 66 సంవత్సరాల్లో 60 వేల కోట్లు ష్యూరిటీ పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 2.5 సంవత్సరాల్లోనే 60 వేల కోట్లు ప్లస్ ఇంకొక 25 వేల కోట్లు కలిపితే 85 వేల కోట్ల వరకు కూడా ప్రజల ఆస్తులను ష్యూరిటీకి పెట్టారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే ఒక కుటుంబంలో తండ్రి పిల్లలకి లేకపోతే రకరకాల మరి బిర్యానీలు పెట్టి లేకపోతే వాళ్ళకి మంచి బట్టలు తీసి ఇవన్నీ చేస్తున్నాననే భ్రమలో ఆఖరికి ఆ ఇల్లు గుల్ల అయిపోతే ఆ ఇంటి ఇల్లాలు మాంగళ్యం మరి పదో కోట్లో పెట్టుకునే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక బాధ్యత లేని తండ్రి వ్యవహారంలో సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలండి. మీ చేతికి అధికారం వచ్చిన తర్వాత మీరేం చేయాలి, మీరేమన్నారంటే గతంలో నేను ఆ రైతు సంబంధించి నేను ఆ రుణమాఫీ చేయడానికి ఫైనాన్షియల్ దానికి సంబంధించి మనకు అనుమతి ఇచ్చదు కాబట్టి నేను ఒప్పుకోలేదు అందుకే ఓడిపోయాను అన్నారు. మరి ఇక్కడ నవరత్నాలు పెట్టేటప్పుడే ప్రశాంత్ కిషోర్ గారు మీకు ఎకనామిక్స్ చెప్పాలి, ఎకనామిక్స్ చెప్పకుండా మిమ్మల్ని నవరత్నాల్లోకి నెట్టేస్తే నవరత్నాలు మీరు ఎలా ఇవ్వగలరు, పోని ఇచ్చే నవరత్నాలైనా సరే నేరుగా వాళ్ళు చేరతాయంటే అది పెద్ద స్కామ్. మీరు అమ్మఒడి అంటారు, ఆ డబ్బులని తిరిగి మద్యం మాఫియా పేరుతో వెనక్కి వస్తాయి. మద్యం షాపులు ఎవరి విజయ్ గారు, ఇప్పుడు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించారా మద్యం షాపులు ఎందుకు ప్రభుత్వం నిర్వహిస్తుంది? ఆ మద్యం షాపుల్లో 5 రూపాయలు ఖరీదు చేసే మద్యాన్ని మీరు 250 రూపాయలకు ఎందుకు అమ్ముతున్నారు? పేద ప్రజలు ఎందుకు లూటు చేస్తున్నారు? ఈ డబ్బులు బ్యాక్ డోర్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు నేను చెప్తున్నానంటే తన తండ్రి బతుకున్నప్పుడే కిట్ బ్రోకర్ పేరుతో 1 లక్ష కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన చేతికి అధికారం వస్తే సంపాదించడం అనుకోవడం అనేది మరి అది మనకి అత్యాశ అవుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఒక మనిషి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే తను అధికారం లేనప్పుడే ఇంత పని చేస్తే అధికారం ఉన్నప్పుడు అదే పని చేస్తాడన్న సంగతి అది కామన్ నాలెడ్జ్. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అదే. ఇసుక మాఫియా ఆ ఒక కంపెనీకి ఇచ్చిన తర్వాత మొత్తం సిండికేట్ గా మారిపోయి బ్యాక్డోర్లో ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? తర్వాత ఈరోజు దాదాపు 7 లక్షల కోట్ల వరకు అప్పులు చేస్తే ఈ అప్పుల్లో మీరు సంక్షేమ రంగానికి ఇచ్చింది కాకుండా మిగతా డబ్బులు దేనికి ఇచ్చారన్న దగ్గర ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేకుండా పోయింది అంటే ప్రజలు అమాయకులు కాదు. ఎక్కడన్నా సరే కేంద్రం ఏదో ప్రకృతి విపత్తులు ఇలాంటివి వచ్చినప్పుడు ఆదుకుంటుంది, కానీ రెగ్యులర్ గా మీకు ఒక్కసారి తాళిగట్టి కాపురం చేసుకోమంటే పొద్దాక తండ్రి మీ పోషణ చూడడం, తండ్రి పాత్ర కేంద్రం అనుకున్నప్పుడు ఆదుకుంటుంది. ఎన్ని ఏ అవకాశం వస్తే అవకాశం ఎన్ఆర్జీసీ నిధులు మీకు ఇవ్వలేదా?
దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం కంటే దానికంటే కూడా ఎన్ఆర్ఎస్ నిధులు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ ఒక పేద రాష్ట్రం కాబట్టి ఆదుకోవాలని ఇచ్చారు. ఇప్పుడు ఎంత ప్రేమ చూపిస్తారు, మీరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకుండా ఎక్కడ కూడా కేంద్రాన్ని విశ్వాసంలో తీసుకోకుండా ప్రతి పథకాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా అమలు చేసుకుంటా, ఇవన్నీ కాకుండా రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తా. ఒకటండి, కామధేనువు లాంటి అమరావతిలో 5,000 నుంచి 10,000 కోట్లు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 2,00,000 కోట్ల విలువైన ల్యాండ్స్, 40,000 ఎకరాల దాకా దరిదాపు ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఆర్డర్ ఇష్యూ. దేశంలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అయినా ఇంత పెద్ద ఎత్తున మరి ఎక్కడ కొనుగోలు చేయకుండా భూములు ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉందా? నాకైతే డేటా నా దగ్గర లేదు. మరి ఇంత ఎందుకు ఇచ్చారండి? ఇంత ఎందుకు ఇచ్చారంటే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కోసం రైతులు ఇస్తే ఈ రోజు రైతులు ఏం చేసావు, ఆఖరికి వాళ్ళు రోడ్డు మీద అన్నం తినే స్థాయికి తీసుకొచ్చారు. ఎక్కడైనా సరే మీకు అన్నం పెట్టిన రైతుని రోడ్డు మీద పడేస్తారండి, వాళ్ళని దళితుల మీద ఎస్ఎస్టీ అట్రాసిటీస్ పెడతారండి. ఎన్ని పాపం కదా ఈ పాపం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పాపము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపం అయిపోయింది. అందుకే ఈరోజు ప్రజలు బిక్కు బిక్కుమని బతుకుతా ఉన్నారు. ఆఖరికి ఏ స్థాయి కంటే మేము సంక్షేమంలో కింగ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓటీఎస్ పేరుతో మీరు చేస్తున్న దుర్మార్గం ఏంటి, 10,000 రూపాయలు కట్టమని చెప్పని మీరు లాస్ట్ టైం కానీ మీకు చూపించాను ఆడియో వాయిస్ కానీ చూపించారు. అంటే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా డబ్బులు కట్టిస్తున్నారు. ఎక్కడి తీసుకొచ్చి కడతారు పేదలు? అసలు మీకు సంబంధం, మీరు ఇవ్వని ఇళ్లకి మీరు డబ్బులు ఎట్టు వసూలు చేస్తారు? ఇవన్నీ జనానికి అర్థం కావా? ఇవన్నీ ఒక ఎత్తే అయితే మొత్తం అరాచకం అరాచకం. పోలీసు వ్యవస్థని సొంత ప్రైవేట్ సైన్యంలాగా వాడుకొని వాళ్ళని బౌన్సర్ లాగా వాడుకోవడం అంటే అసలు డెమోక్రసీని ఫెయిల్ చేయడం కదా. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే హక్కు మీకు ఎక్కడ ఉంది? మీకు చేత అయితే రాజ్యాంగ ప్రకారం మీరు పరిపాలించాలా? పరిపాలించడం చేత కాదు, మీరు దిగిపోండి. మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఈరోజు హైల్యాండ్ అదేదో ఉంది కదా అగ్రిగోల్డ్, అది దివాళా తీసిందని కదా ప్రభుత్వం టేకిస్తా ఉన్నారు. దివాళా తీశారు, మీరు దిగిపోండి. ఇక్కడ ఒక్క గంట కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీఎం సీట్ లో కూర్చోవడానికి ఎలిజిబిలిటీ లేదు. ఆ తర్వాత ఆయన పరిపాలన కూడా చేయలేడు అనేది ప్రజలకు అర్థమైపోయింది. విజయ్ గారు అందులో సందేహం లేదు, దీనికి పెద్ద యాంబిగ్యూటీ ఏమి లేదు. ప్రజలకు అర్థమైంది అని అంటున్నారు మీరు, ప్రజలకు అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థమైన పరిస్థితి. అక్కడ విశ్వర్ గారు మళ్ళీ మాట్లాడతారు మీతో. వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఎంపీలందరూ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్న వ్యాఖ్యలు. జీవిరెడ్డి గారు, ఇందాక అన్నట్టుగా ప్రభుత్వాలు మోసం చేసే ప్రభుత్వాలు ఉంటాయి లేదంటే వచ్చిన తర్వాత నమ్మకాన్ని, కానీ మాకు తెలియదు, మేము అప్పుడు అనుకోలేదు ఇటువంటి మాట బహుశా ప్రభుత్వాలు మనం వినలేము. మనం ఇప్పుడు కూడా మాకు సమాచారం లేదు, మాకు నాలెడ్జ్ లేదు, ఏదో చెప్పేశాం. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిపిఎస్ గురించి అయితే పట్టలేదు, సిపిఆర్ వారంలో చేపించేస్తా, మనం వీడియో కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో, నాదే బాధ్యత వాటి చేస్తా, దాని గురించి పక్కన పెట్టేయండి అన్నారు. అంటే ఆయన అసలు ఆయన సింపుల్గా తీసుకున్నారు దాన్ని సిపిఎస్ని, బట్ ఇవాళేమో లోతుగా వెళ్ళామని చెప్పని. మార్నింగ్ విజయ్ గారు, వైసీపీ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఏ రోజు ఏ మాట కూడా ఆలోచించి చెప్పరు. ఒక ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు సరే రాజకీయాల కోసం కొన్ని అబద్ధాలు ఆడినా కొన్ని ఆరోపణలు చేసినా కూడా అన్ని పార్టీలు చేస్తుంటాయి, కానీ బ్లంట్గా చెప్పే అబద్ధం కూడా అట్లీస్ట్ ఆలోచించని ఉండాలి. వీళ్ళు అట్లా కాదు, నోటికి ఏది వస్తే చెప్పడము, గాలిలో వదిలేయడం, గాలి మాటలు చెప్పడం అట్లయింది. మీకు ఎన్నికలకు ముందు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను సిపిఎస్ని రద్దు చేస్తాను ఒక వారంలో అని చెప్పారు. సరే అనుకుందాం, అది అయిన తర్వాత సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్కి కొంచెం ముందు ఒక 4 రోజుల ముందు అనుకుంటా ఎంప్లాయీస్ అందరినీ మీటింగ్ పిలిచి ఆ రోజు కూడా ఏం చెప్పారు, అయిపోతుంది రేపు క్యాబినెట్లో పెట్టేస్తున్నాము, సిపిఎస్ రద్దు అవుతుంది అన్నారు. తర్వాత నిన్న ఏం చెప్తున్నారు, మాకు టెక్నికాలిటీస్ తెలియక మేము చెప్పేసాం ఇప్పుడు అది కుదరదంటారు. అదేవిధంగా 3 రాజధానుల బిల్లుకు సంబంధించి కూడా విజయ్ గారు మీరు గమనించినట్లయితే ఆ రోజేం అడావుడిగా నిర్ణయం చేసుకోవడం జరిగింది. మళ్ళీ నిన్న ఏం చెప్పారు అసెంబ్లీలో, దీంట్లో సరిగా టెక్నికాలిటీస్ మేము చూడలేదు, కొన్ని లోపాలు ఉన్నవి, అందుకే బిల్లును విత్డ్రా చేసుకుంటున్నాము, మళ్ళీ సవరించి మెరుగైన బిల్లులతోటి మళ్ళీ వస్తామన్నారు. అంటే ఇట్లా తీసుకుని లిస్టు తీసుకుంటూ పోతే, నేను ఇంతకుముందు మన డిస్కషన్స్లో కూడా చాలాసార్లు చెప్పాను, పాలసీ పారాలసిస్ ఉంటుంది కొన్నిసార్లు, కానీ పాలసీ స్టేల్ మేట్ ఉండదు. ఇక్కడ ప్రతి అంశం అంతే, పోవటమే చావటమే. ఇంకా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లీగల్ ఫీజిబిలిటీ అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అవుతుందా లేదని చెక్ చేసుకోవాలి. ఇవేమి లేకుండా నిర్ణయం తీసుకోవడము, ఎనికి రావటము, ఒకవేళ ఎనికి రాని పరిస్థితిలో ఉండి ఊపిరాడకపోతే ప్రతిపక్షాలు అడ్డుకుంటానని చెప్పేసి వాళ్ళ మీద బురద తల్లటము, లేదు ఇంకా కుదరకపోతే కోర్టులు గైనా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇది తప్పయ్యా అని చెప్తే చూసావా కోర్టులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నడుస్తున్నవి, లేకపోతే మేము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రతిరోజు అడ్డుపడుతున్నాయి కోర్టులు అని చెప్పడము. మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే
కోర్టులు ఎందుకు అడ్డుకుంటవి? కోర్టుల డ్యూటీ ఏంటి? మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించడమే వాళ్ళ డ్యూటీ. విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్లు ఉందా లేదని చెక్ చేసుకుంటారు. అది కూడా ఉన్న లా ప్రొవిజన్స్ అప్లై చేసి చెప్తారు. అరే మీరు తీసుకున్న నిర్ణయమే తప్పు నిర్ణయం అయితే కోర్టులు ఏం చేస్తారు? ఈ ప్రొవిజన్ ప్రకారం తప్పని చెబుతారు. దాన్ని తీసుకొచ్చి జుడిషియల్ కోర్టుని తీసుకొచ్చి ప్రజాకోర్టులో వాళ్ళని దోషులుగా నిలబెట్టింది. వీళ్ళు ఫస్ట్ టైం ఇన్ ద ఇండియా జుడిషియల్ కోర్టుని తీసుకొచ్చి ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టడం వీళ్ళు. ఎప్పుడైనా ప్రజలు పోయి అక్కడ తప్పు చేస్తే దోషులుగా నిలబడతారు వాళ్ళ దగ్గర. వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర దోషులను చేశారు. అట్లా ఉంటుంది వీళ్ళది. సో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా విజయ్ గారు ఆలోచించరు. ఆ రోజు ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినా కూడా గుడ్డి ఆరోపణలు. మీరు గమనించినట్లయితే రాజధాని పెట్టినప్పుడేమో అది దానికి ఏమైనా సామాజిక వర్గం అన్నారు, తర్వాత అగ్రికల్చర్ భూములు అని అవన్నీ అన్నారు, అయిపోయింది. మళ్ళీ అసెంబ్లీ లేకొచ్చి నాకు మూడు ప్రాంతాల మధ్య గొడవ పెట్టడం ఇష్టం లేదు, రాజధాని కావాలంటే మినిమం 30,000 ఎకరాలు కావాలి, అందుకే నేను సమర్థిస్తున్నానని అసెంబ్లీలో చెప్తారు. మళ్ళీ అంతకుముందేమో ఇంత భూమి అవసరమా అంటారు. మళ్ళీ బయటకు వచ్చి ఇంత భూమి అవసరమా, ఎవరిని అడిగి పెట్టారంటారు. అదేవిధంగా ఈరోజు నేను మూడు రాజధానులు పెట్టాలన్నా 30 పెట్టాలన్నా ముఖ్యమంత్రిగా నాకు అధికారం ఉంది, ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది అని చెబుతారు. మరి ఇదే అధికారం ఇదే ప్రభుత్వానికి మరి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది కదా, వారు ముఖ్యమంత్రి కదా. ఆ పొద్దేమో వాళ్ళకి అధికారం లేదంట, ఎవరిని అడిగి పెట్టావు నువ్వు ఎలా పెడతావు అక్కడ అంటారు. ఇప్పుడే మేము 30 అయినా సరే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటారు. అంటే నేను ఎందుకు చదువుతానంటే ఇలా డ్యూయల్ స్టాండర్డ్స్ ఆలోచనలు లేకుండా చెప్పడం ఇవన్నీ ఉంటుంది అనమాట. అయితే విజయ్ గారు ఒక వ్యక్తి ఆలోచన లేకుండా నిర్ణయాలు చెప్పిన అనుకుంటే తప్పు లేదు, కానీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దాని కాస్ట్ 100 కోట్లు 1,000 కోట్లలో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎక్కడికైనా వెళ్ళాలి లేదా ఒక చేయాలనుకున్నాం అనుకున్న 1,000 రూపాయలు 2,000 రూపాయలు నష్టం వస్తుంది వెనక్కి తీసుకుంటాం మన డెసిషన్. బట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అలా ఉండవు, 100,000 కోట్లలో ఉంటుంది. ఈరోజు ఈ ఆర్థిక పరిస్థితికి ఇలాంటి ఆలోచన లేనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈరోజు మనం పుట్ట మునిగిపోయినాం. ఈరోజు ఏ ఒక్క నిర్ణయం చూడు మీరు తీసుకుంటే రంగులు వేసేది వాళ్ళకి తెలుసు అది నిలబడదని. వేయటానికి 1,500 కోట్లు తీయటానికి ఒక 2,000 కోట్లు తీసి మళ్ళీ వేరే రంగులు వేయటానికి. ఈరోజు గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ తల పట్టుకుంటున్నారు వాళ్ళకే. ఎక్కడ ఎంప్లాయీస్ రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ వ్యవస్థను ఎత్తేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళు వెళ్ళట్లేదు పాపం. 5,000కైనా పని చేయడానికి రెడీగా ఉన్నారు. దానివల్ల ఈరోజు ఏమవుతుంది, గ్రామ వాలంటీర్స్ సచివాలయం వల్ల దాదాపు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు. ప్యారలల్ సిస్టము మీకు ఉపయోగపడేది లేదు, అంటే మీకు ఇన్ ద సెన్స్ పొలిటికల్గా ఉపయోగపడుతుంది కానీ రాష్ట్రానికి ఉపయోగపడేది లేదు. 6,000 కోట్ల రూపాయలు అదే కొరద బియ్యం సంచులు అని చెప్పేసి అడావుడిగా తీసుకొచ్చారా, ఎక్కడ పోయినా తెలియదు. అది ఒక 500-1,000 కోట్ల రూపాయలు దండగా. అదేవిధంగా వ్యాన్లు అని చెప్పేసి తీసుకొచ్చారు, ఊర్లలో పెట్టారు. ఇంతకుముందు శుభ్రంగా ఇళ్ళకాడి పోయి వాళ్ళు తెచ్చుకొని కూర్చొని తెచ్చుకుంటే ఇప్పుడు ఎక్కడో ఊరు చివరు నిలబడి ఇట్లా బ్యాగులు పట్టుకొని నిలబడాలి, వాళ్ళు వచ్చినప్పుడు తీసుకోవాలి, వాళ్ళు వెళ్ళిపోతే లేదు. దానికి ఒక 2,000-3,000 కోట్ల రూపాయలు దానికి దండగా. మళ్ళీ నెలవారీ ఖర్చులు దానికి, అంటే ఉపయోగం ఉండదు డబ్బులు వృధా. ఇలా వృధా చేసుకుంటూ పోతే మీ నిర్ణయం వల్ల ఎంత డబ్బు వృధా అవుతుంది? అది కదా ఈరోజు పరిస్థితి. ఎందుకు ఈరోజు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే ఎవరు కూడా పార్లమెంట్ ముందుకు వచ్చేసి దేహి భిక్షాన్ దేహి నాకు పెట్టండి అని అడుక్కుంటారు? అసలు వాళ్ళు ఎలా పెడతారు, మీరు ఎలా అడుక్కుంటారు? ఫెడరల్ స్ట్రక్చర్లో మీదో గవర్నమెంట్ అదొల్ల గవర్నమెంటు. రాజ్యాంగపరంగా మీకు ఆర్టికల్ 293 ప్రకారంగా మీకు ఏమేమి అప్పులు చేసుకోవచ్చు మీకు ఉంది. ఆర్టికల్ 292 ప్రకారం మీకు ఎలా కండిషన్స్ పెట్టారు, కేంద్రానికి అలానే కండిషన్స్ పెట్టింది. మీకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఎలా అప్లై అవుతుందో వాళ్ళకి అలానే ఎఫ్ఆర్బిఎం యాక్టు. మీకు పన్నుల్లో వాటా మీకు ఎలా వస్తుందో వాళ్ళకు పన్నుల్లో వాటాలనే కొన్ని విషయాల్లో వాళ్ళు మానిటర్ చేసే అధికారం ఉంటుంది. మీరు పోయి వాళ్ళని అడుక్కోవడం ఏంది? ఇంకా ఎట్లా ఇక్కడ అడుక్కున్నారు? ఇంకా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ పోయి అడుక్కోలేదు, మా పరిస్థితి దారుణంగా ఉంది మాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే పక్క దేశాలు పోయి అడుక్కోలేదు, వెళ్తారేమో మనకు తెలియదు భవిష్యత్తులో. సో ఈ విధంగా మీరు ఉన్న డబ్బులన్నీ దుబారా చేసుకోవడం దీనికి, ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకొని వేస్ట్ చేసుకోవడం దీనికి. ఈరోజు పోయి సాగిలో పట్టం దీనికి కేంద్రం దగ్గర. విజయ్ గారు మనకు రావాల్సిన అప్పు కేంద్రం 2 దశలు ఇస్తుంది, ఫస్ట్ 9 నెలలకు తర్వాత 3 నెలలకి. ఇలా బాధ తట్టుకోలేక నెక్స్ట్ 3 నెలది అంటే జనవరి తర్వాత రావాల్సింది కూడా ముందుకే అడ్జస్ట్ చేసి ఇచ్చేశారు, అవి మొత్తం అవగొట్టేశారు. ఎంతంటే మళ్ళీ ఇవన్నీ వేస్ట్ చేస్తూ ఎలా చెప్పుకుంటారంటే కేంద్రం దగ్గరేమో మా దగ్గర ఏం లేదంటారు, ఇక్కడ మాత్రం సాక్షి పేపర్లో మాత్రం వీళ్ళు ఏం రాసుకుంటారంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే 139% మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టేసామని చెప్తారు. ఎంత తమాష చదువుతారంటే మూర్తి విజయ్ గారు ఆర్బీఐ బొమ్మేసి సాక్షి పేపర్లో 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే 139% అధికం పెట్టేశామని చెప్పేశారు. దానికి నెంబర్స్ ఎంత సాక్షిలో
ఇది 2019-20కే 37237 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారంట, 2020-21 కను 44397 కోట్లు అంట. అంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారం చూస్తే ఇది 130%. కానీ వాస్తవంగా వచ్చేసేళ్ళకి వాళ్ళు పెట్టింది ఎంతంటే 21%. ఓకే, 25% లోపు పెట్టారు. అది పెట్టబట్టే వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచరు మామూలుగా 45% పెట్టాలి విజయ్ గారు 6 నెలలకు గాను. కానీ వీళ్ళు మాత్రం 6 నెలలకి ఎంత రాసుకున్నారంటే 130% పెట్టినట్టుగా రాసుకున్నారు, ఇది సాక్షి పేపర్లో. కానీ ఒరిజినల్గా పెట్టింది 20-21%. అందుకనే వాళ్ళకి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా 0.5% కట్ చేసి పడేశారు. ఎందుకంటే మీకు మినిమం 6 నెలలు 45% ఖర్చు పెడితేనే మీకు అడిషనల్గా 0.5% ఇస్తామని చెప్పారు. సో ఇంకో 2-3 నెలలు ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా లేదు, ఆర్థిక సంవత్సరం పరిస్థితి ఏంటి ఇంకా లేదు. అంటే నేనేమంటే ఇంత మునుగుతున్నా కూడా గతంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారంటే మేము బాగా పెట్టాము అని ఇక్కడ రాస్తారు, అక్కడ పోయేమో కాళ్ళ మీద పడిపోతారు. అంటే ఇప్పటికి కూడా మీరు ఎందుకు శ్వేతపత్రం రిలీజ్ చేయరు? ముందుకు రండి, మేము తప్పు నిర్ణయాలు తీసుకున్నాము, ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకున్నాము, జరిగింది అయితే దిగిపోవటమా లేకపోతే ప్రజల ముందుకు వచ్చి చెప్పేసి ఈ 2 ఏళ్ళు ఎట్లా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవటమా? ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పడం దీనికి ఇంకా అది సాక్ష్యం. ఎందుకంటే దీని ఎవరు పాపం ఈ నెంబర్స్ వాళ్ళకి తెలుసు, చాలా మైండ్ గేమ్ అండి. నెంబర్స్ ఎవరు వెరిఫై చేయరు, ఎవరో జీవీ రెడ్డి లాంటి ఎక్సో వయో ఒకడిద్దరు వెరిఫై చేస్తాడు. 99.9% విజయనగరం వాళ్ళకేమో చిత్తూరులో బాగా చేసినామని చెబుతారు, చిత్తూరు వాళ్ళకేమో శ్రీకాకుళంలో చేసినామని చెబుతారు. వీళ్ళిద్దరు పోయి వెరిఫై చేయరు కదా మళ్ళా. ఇట్లా ప్రతిదీ నిర్ణయం అంతే. శాసన మండలి ఆ పొద్దు రద్దు ఇందాక కొన్ని ప్రస్తావించారు, ఇది వేస్ట్ ఎక్స్పెండిచర్, ఇక అట్లాంటివి చాలా ఉన్నాయి. మీరు చెప్పిన అనవసరమైనటువంటి రంగులు అట్లాంటివి వేసి దానివల్ల నష్టంతో పాటు వాటిని వాదించడం కోసం మళ్ళీ కోర్టు ఇలాంటి లిస్టు తీసుకుంటే విజయ్ గారు మనకు డిబేట్ చాలా బంధం ఉంటాయి. నరసింహరావు గారు పాలసీ పెరాలసిస్ అనే పదం ఆడారు జీవీ రెడ్డి గారు. ఈయన దాదాపుగా జీవీ రెడ్డి గారు ఆర్థికవేత్త కూడా కాబట్టి చాలా కాలంగా ఒక 3 సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు. ఈయన ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా నాతో విడిగా మాట్లాడేటప్పుడు చెప్తుండేవాళ్ళు, ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత కొలాప్స్ అవుతుంది అని చెప్పని ఈ మాట చెప్తూ ఉండేవాళ్ళు ఆయన. బట్ వాళ్ళ పరిస్థితి ఒకటేమో అధికారంలోకి రావడం కోసం అడ్డగోలుగా హామీలు ఇవ్వటము, ఇవాళ వాటిని నెరవేర్చుకోలేని పరిస్థితిలో మేము అట్లా అనుకోలేదు, మేము ఏదో అనుకుని ఇచ్చామనే అంశం ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాల్లో లోపభూయిష్టమైన నిర్ణయాలతోటి తీసుకొని దాని ద్వారా మళ్ళీ కొన్ని 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ బొక్కసానికి కన్నబడేటువంటి ఒక పరిస్థితి తీసుకురావడం, 2 అంశాలు కనపడతాను. ఈ పాలసీ పాలసీస్ ఏమో అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు పాలసీ అన్నాం కాబట్టి మేబీ ఏదో ఒక హామీ అనుకోవాలి. అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో అసలు తెలియదు. వాళ్ళ అక్కడ ఉద్యోగులు వస్తాయని అంతా ఎంత భయపడుతున్నారంటే వాళ్ళ ఉద్యోగులు ఒప్పుకునేట్లేరు, ఒప్పుకోకపోతే వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేస్తారట, నాయకులు ఉద్యోగాలు తీసేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారంట, కొంతమంది ఉద్యోగస్తులను తొలగించేస్తారంట. అసలు తొలగిస్తే ఏం చేస్తారు మీరు అని అడిగారంట వైఎస్ఆర్సీపీ చెందిన ఒక నాయకుడు. మిమ్మల్ని సగం మంది ఉద్యోగాలను తీసేస్తే ఏం చేస్తారు మీరు, ఏం చేయగలరా? కోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ కోర్టుకి వెళ్తే అది ఎప్పుడో ఇంకా 3-4 ఏళ్ళు పడుతుంది అని అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. ప్రజలకు కష్టం కలిగే పని చేయొచ్చు చేయకూడదు అని అసలు విచికిత్సలేదు. అతను ఎవరిని కలవడం, అతను ఎవరైనా కలుస్తున్నాడా? ఎవరిని కలవడం, ఎవరితో చర్చిస్తున్నాడా? అతను నాతో చర్చించాడని ఎవరికి చెప్పగలరా? ఈ 2.5 ఏళ్ళలో తాలిబాన్ల పాలకులు ఎవరికి అందుబాటులో లేనట్టు ఈయన కూడా ఎవరికి అందుబాటులో లేడు. అందుబాటులో లేకుండా ఎవరితో ఏ విషయం చర్చించడం, తన శాసనసభలతో చర్చిస్తాడా? తన అధికారులతో చర్చిస్తాడా? అధికారులంతా కూడా ఈయన గనక ఈయన చెప్పింది దాంట్లో సవరణ చెబితే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాడంట. పక్కన పెట్టేసి తర్వాత చూద్దామని తచ్చిన పిల్లడు. అందువల్ల అధికారులంతా కూడా ఈయన ఏమంటే అది తాన తందా అనేవాళ్ళే తప్ప ఇది తప్పు అవనండి, సరివి కాదేమోనండి, ఇది వాస్తవికంగా దూరంలో లేదండి, ఇది మారుతూ అండి, ఇంకో రంగం చేద్దామండి అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. అందువలన ఆయన తన గురించి ఆలోచనలే గొప్ప అనుకుంటాడు. తనకి ఏమన్నా కొత్త ఆలోచనలు వస్తాయి పాపం, ఎక్కడి నుంచి వస్తే అతనికి ఆలోచనలు ఏమి లేవు, అతనికి ఏం లేకపోతే తనకి ఏం తడితే అది గొప్ప, ఏ క్షణానికి ఏం తడితే అది గొప్ప అంతే భావం తప్ప అతను ఒక హేతుబద్ధంగా కానీ ఒక సాధికారికంగా కానీ లోతుగా అధ్యయనం చేసి కానీ ఏ విషయాన్ని గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరగదు. అతను అతనికి ఎవరు సలహాలు చెప్పేది? బంధువులు కలవరు, అతన్ని ఎమ్మెల్యేలు కలవరు, పార్టీ వాళ్ళు కలవరు, ఎవరు కలవరు, ఎవరు కలవకుండా ఒంటరిగా కూర్చుని ఉంటాడు పైన. ఒంటరిగా కూర్చుని ఉంటే వీళ్ళు ఎవరన్నా ఏమంటే వాళ్ళు కలుస్తున్నారు వీళ్ళు కలుస్తున్నారు అంటే చూసుకో చూసుకుంటాడు. కానీ మీటింగ్లో వచ్చాడు అనుకోండి, అధికారులతో మీటింగ్లో వస్తే ఐఏఎస్ ఆఫీసర్తో
చంద్రబాబు పొద్దున్న సాయం దాకా డిస్కస్ చేసేవాడు. అదంటే ఇదని ఇదంటే అదని రకరకాల విషయాలు డిస్కస్ చేసేవాళ్ళు. ఈయన అలా కాదు, వాళ్ళు ఈయన చెప్పేది ఏదైనా కాదంటే ఇక వాళ్ళతో మాట్లాడు. మాట్లాడపోయేసరికి అవును సార్, ఎస్ సార్, ఎస్ సార్ అంటారు వాళ్ళంతా కూడా. మీద కూడా అధ్యయనం ఉందా? ఒక చిన్న విషయం మీద అధ్యయనం ఉందా? ఒక చిన్న రోడ్లు ఉన్నాయి, రోడ్ల మీద అసలు అధ్యయనం ఉందా? దేని మీద అధ్యయనం ఉందా? దేని మీద అధ్యయనం లేదు. అధ్యయనం లేక ప్రజలంతా కూడా వాళ్ళ రేపు ధాన్యం వచ్చేసినాయి, కళ్ళల్లోకి వచ్చేసినాయి. ధాన్యం అసలు ఏం చేయాలి? ఇక్కడ కొనేవాళ్ళు ఉన్నారా లేరా? వీళ్ళు కొంటారా? కొంటే డబ్బులు ఇస్తారా అని అనుమానం వచ్చింది రైతులకి. వాళ్ళు వీళ్ళు ప్రభుత్వం కొన్న డబ్బులు ఇవ్వరేమో, డబ్బులు ఎక్కడతారేమో అని ప్రభుత్వం మీద తీవ్రమైన అవిశ్వాసం మామూలు ప్రజలు వచ్చింది. అపోజిషన్ మీద వాళ్ళు కాదు, మామూలు ప్రజల్లో అసలు ఈ ప్రభుత్వం ఎలా కొనసాగాలి, ఈ ప్రభుత్వం ఏం చేస్తే ఎలా తలవంచు కూర్చోవాలి అన్నది ప్రజలకి అంతుపట్టట్ల. అంతుపట్టుకోకుండా ఏం చేద్దాం ఏం చేద్దాం అని గ్రామాల్లో కానీ మిగతా చోట్ల కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు, నిస్సాయిగా చూస్తూ కూర్చోటమే. కానీ ఏం భరించగలం? ఏం చేస్తాడు? వాళ్ళ ఇందాక చెప్పారే, మామూలుగా కడిగి పేదలకి 10,000 కట్టమన్నాడు. 10,000 కట్టమంటే ఆ ఇళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తాడు. అసలు బాకీ ఉందా నీకు లేదా అన్నదే జనాలకందరూ తెలిసిపోయింది. ఏమి తెలంగాణలో అడగకోండి, ఇక్కడ ఎందుకు అడుగుతాడు? తెలంగాణలో కూడా సేమ్ లోన్లు తీసుకున్నారు కదా, అక్కడ ఎవరు అడగట్లా, ఇక్కడ ఎందుకు అడుగుతున్నాడు ఈయన? అంటే ఈయన సొంతానికి కావాలి ఆ డబ్బులు, అందుకని ఈ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు అన్న విషయం జనాలకు అర్థమైపోయింది. ఆయన మీద విశ్వాసం పోయింది, నమ్మకం పోయింది, ఆయన మీద భయం వచ్చేసింది. అందరికి ఉద్యోగస్తులకు కూడా భయం వచ్చేసింది. ఇప్పుడు మా అక్కడ ఉన్న 10 మంది నాయకులు ఉంటే ఈయన మాట విన్న వాళ్ళందరూ ఉద్యోగాలను తీసేస్తాడేమో అని భయపడిపోతున్నారు అందరూ కూడా. ఇవాళ ఈయన కేవలం తాలిబన్ని ప్రతిబింబిస్తున్నాడు, తాలిబన్ నాయకత్వాన్ని ఈయన ఉదాహరణకు తీసుకున్నాడు. ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అన్న భావనే తప్ప, పైగా అన్నిటికన్నా మించి గత పాలకుల పట్ల విద్వేషం. తాలిబన్లకు అంతకుముందు పాలకుల పట్ల విద్వేషం ఉండి వాళ్ళు కట్టి అన్ని కూడా సర్వం కూల్చి, సరే ఈయన కూడా అట్లా సర్వం కూల్చేస్తున్నాడు, సర్వం కూల్చి సర్వనాశనం చేసేస్తున్నాడు. గత పాలకుల పట్ల విద్వేషం ఎందుకో తెలియదు, ఆ అంతకుముందు పనిచేసిన అధికారుల పట్ల విద్వేషం ఎందుకో తెలియదు. దానికి రేషనల్ లేదు, రేషనల్ ఉంటే మనకు అసలు గొడవ అక్కర్లా, రేషనల్ లేదు. ఎందుకు అంత విద్వేషంగా పూర్తిగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు? ఆ లక్ష్మీనారాయణ గారిని వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశాడు? అట్లాగే ఏమైనా రాధాకృష్ణ మీద ఎందుకు కేసు పెట్టాడు? ఏమి ఎవరికి అర్థం కావట్లా, ఎవరికి అర్థం కాకుండా గొగ్గోలు పెట్టేస్తారు. ఈయన అసలు ఈయన అర్థం చేసుకోవడం అనేది పెద్ద బ్రహ్మ ప్రభావం అయిపోయింది. ఆయన చుట్టుతున్న వాళ్ళకి ఆయన నిన్న రామకృష్ణారెడ్డి ఏదో మాట్లాడాడు, మాట్లాడితే ఆయన తెలుస్తూ మాట్లాడాడు, తెలుగు మాట్లాడాడు, ఆయన తెలుగు హామీ ఇచ్చాడన్నాడు. దాంతో అసలు ప్రభుత్వ ప్రతిష్ట మొత్తం కుప్పకూలిపోయింది. ప్రభుత్వానికి ప్రతిష్ట అంటూ ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తారో తెలియకుండా, ప్రభుత్వం అంటే వాళ్ళ పూర్వం చైనా యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఇక్కడ దాకా వచ్చేస్తారేమో, మన ఆక్రమిస్తారేమో అని ప్రజలంతా ఎంత భయపడిపోయారో. వాళ్ళ మన జోలు గురించి మన ఏం చేస్తాడో, మన మన జీవితాలను ఏం చేస్తాడో, మన జీవితాలను ఏమైనా నాశనం చేస్తాడేమో అని మామూలు ప్రజలు, సామాన్య ప్రజలు, గ్రామాల్లో ఉండే ప్రజలు అడిగిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి చూసి. ఇతను ఒక భయంకరమైన వ్యక్తి అన్న భావన ప్రజలందరిలో కూడా వచ్చేసింది. ఓకే నరసింహ, మీరు రామకృష్ణారెడ్డి గారు ఆ మాట చెప్పి ప్రతిష్ట కోల్పోయింది అంటున్నారు, బట్ ఆయన రిలీఫ్ పొంది ఉంటారు బాగా. ఒక మాట చెప్పేశాం మన ముందు, ఈ దింపుకున్న మనసులో ఉన్నటువంటి భారాలనేమని అనుకుంటున్నారేమో ప్రభుత్వం, అది కూడా ఆలోచించేక. విల్సన్ గారితో మాట్లాడాలి. విల్సన్ గారు, మీరు ఇందాక అన్నట్టుగా అమరావతి రూపంలో ఉన్నటువంటి ఒక అమృత భాండాన్ని కాలదన్ని, ఏ విధంగా ఇవాళ పరిస్థితి చేస్తూ ఉన్నాము, అభివృద్ధిని లేనటువంటి రాష్ట్రంగా అన్నట్టుగా, బట్ పగతో రగిలిపోయినటువంటి పాలకులను చూసినట్టుగా మనకు కనపడతా ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో కొన్ని కార్యక్రమాలు ఏవో జరిగినా కూడా ఓవరాల్గా చూసినప్పుడు ఒక ప్రాంతం మీద, ఒక కులం మీద, లేదంటే కొంతమంది నాయకుల మీద, కొంతమంది అధికారుల మీద ఒక పగతో రగిలిపోయి చివరికి ఆ ప్రతీకార జ్వాలల్లో ప్రభుత్వమే భస్మీపట్లం అయ్యే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా కనపడతా ఉంది ఇవాళ. సార్, వర్షం వచ్చే ముందు బెకబెకలాడతాయట కప్పలు. అట్టాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుప్పగూలిపోతుంది ఒక పేక మేళ్లాగా అర్థమైన తర్వాతనే ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చేసారు. నిన్నటిదాకా సూత్ర పాఠాలు పలికిన వీళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చారు? ఇప్పుడు బొప్పరాజు గారు 50% ఫిట్మెంట్ అంటున్నాడు, వెంకటరామిరెడ్డి గారు నాకు 34% ఇస్తే చాలంటున్నారు. ఒకప్పుడు వెంకటరామిరెడ్డి గారు పూర్తిగా బాహాటంగా సైకిల్ పడ్డ పరిస్థితి. దానికి కారణం ఏంటంటే 30 సంవత్సరాలు నేనే సీఎం గా ఉంటాను, నాకు ఎదురు లేదు అని చెప్పని వస్తున్న వరుసగా అణిచివేతలో నుంచి ఆ ప్రజలు అణిచిపెట్టి, లేకపోతే ప్రజాసేవ అణిచిపెట్టి తీసుకొస్తున్న విజయాలన్నీ కూడా ఆయన ఖాతా కింద వేసుకొని నాకు ఖచ్చితంగా 30 సంవత్సరాలు నేనే సీఎం ఉంటానని ఒక భ్రమ కల్పించడంతో వీళ్ళంతా భయపడిపోయి మరి ఆయనకి సాగిలు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు వాస్తవం తెలుసుకుంటారు. వాస్తవం తెలుసుకున్న తర్వాత నెత్తిన చెంగేసుకున్న పరిస్థితి ఈరోజు ఉద్యోగులు వచ్చేసారు.
వాళ్ళు 7 DA ఆగిపోతే ఎక్కడన్నా ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో 7 DA ఆగిపోతే ఉద్యోగులు సైలెంట్ ఉన్న పరిస్థితి ఉందా? నాకు తెలుసండి, నేను ఉపాధ్యాయ సంఘానికి నాయకుడిగా కూడా పనిచేశాను. అప్పుడు మేము అనేక ఆందోళన చేశాం. ఈ 2.5 సంవత్సరం పాటు ఒక్క ధర్నా కార్యక్రమం ఎందుకు చేయలేకపోయారు? వాట్ ఇస్ ఇండికేషన్ అంటే భయపడిపోయారు. మరి ఉపాధ్యాయ తర్వాత ఇతర ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ఒక భయం గుప్పిట్లో బతికారు. ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. నల్ల బ్యాడ్జ్ చేసుకుని ముఖ్యమంత్రి దగ్గర పోకూడదట. ఏమి నల్ల బ్యాడ్జ్ అంటే నిరసనకి భాగమేగా? మరి నల్ల బ్యాడ్జీలు వేసుకొని మరి గతంలో చాలా కార్యక్రమాలు చాలా మంది చేసిన చరిత్ర కూడా ఉంది కదా. కాబట్టి ఈరోజు ఉద్యోగులు తిరుగుబాటు చేశారంటే దెర్ ఇస్ ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమి చేయలేడు అనేది అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ఆయన అన్న వారం రోజులు పరిష్కారం చేస్తా అన్న సిపిఎస్ ఇప్పటిదాకా పరిష్కారం చేయలేక నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే దిగిపోండి, మీ వల్ల కాదని అర్థమైపోయింది కదా. ఒక పక్క ప్రజల్ని మీరు గొల్లపరుస్తున్నారు, ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు, ఇంకో పక్క మీరు అసలు అన్ని వ్యవస్థలు కూడా ధ్వంసం చేస్తున్నారు. మరి ప్రజలు సివిల్ వార్ వస్తుంది అంటే రాదా? మరి ఈరోజు ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు, రేపు మాపాలు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నారు. అదేవిధంగా ఆల్రెడీ రైతులు రోడ్డు మీదకి వచ్చారు, ఆల్రెడీ దళితులు మీకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ మొత్తం గుల్లబార్చారు, ఒక్క కార్పొరేషన్ నుంచి రూపాయి డబ్బులు కూడా ఇవ్వడం లేదు, మరి రిలీన్స్ ఇచ్చే డబ్బులు మొత్తంగా డైవర్ట్ చేశారు. మిమ్మల్ని ఎందుకు నమ్ముతారండి ప్రజలు? ఏ సామాజిక వర్గం ప్రజలు నమ్ముతారు చెప్పండి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, ఆ సామాజిక వర్గంలో వాళ్ళకి కూడా అందరికీ ఏమి న్యాయం జరగదు. ఆయన క్వార్టర్లో వాళ్ళకి తప్ప ఎవరికి కూడా 10 రూపాయలు డబ్బులు ఇచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి. మొత్తం మద్యం సిండికేట్ కానీ, ఇసుక సిండికేట్ కానీ కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే ఆయన సంబంధించిన వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే విసాయిరెడ్డి గారు ఈ 4-5 కుటుంబాలను మీరు చేసుకుంటారు తప్ప ఆ సామాజిక వర్గానికి కూడా ఈయన బుడిపడిచింది ఏం లేదు. దాంతో ఈరోజు ఏ సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట లేదు. దిస్ ఇస్ ఎ క్లియర్. ఎస్సీలు అయితే పూర్తిగా ఆయన వెన్నుపోటు పడిచే దగ్గర నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నానండి, ఈయన ఎక్కడగాడ ఎస్సీలకు సంబంధించి వెళ్ళిపోయారు విషయంలో ఎక్కడగాడ ఒక క్లారిటీ లేదు. మరి దీనికి అందరి కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ లేదు. ఒక విజన్ లేని ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎవరు ఉండరు. అంటే ఎవరికైనా నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కనీసం ఐఏఎస్లు చెప్పేది వింటారు. నేను ఆ గవర్నమెంట్లో చైర్మన్ స్థాయిలో పనిచేసి వ్యక్తిగా చెప్తున్నాను, ఐఏఎస్లు చెప్తారు. చెప్పినప్పుడు మనకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మాటలు వింటారు, ఏ పొలిటీషియన్ వింటారు. కానీ ఈయన ఎందుకు వినలేదంటే ఒక భయం, ఆ గ్యాప్ వచ్చేసింది. చీఫ్ సెక్రటరీ ఎప్పుడుకంటే ఎప్పుడంటప్పుడు పోవాలనే పరిస్థితిలోకి వచ్చాడు, డీజీపీ గారు ఎప్పుడంటప్పుడు పోవాలనే పరిస్థితిలోకి వచ్చారు, హోంమంత్రి ఎప్పుడంటప్పుడు పోవాలనే పరిస్థితిలోకి వచ్చారు. గతంలో ఎప్పుడన్నా జరిగిందండి? ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కంటిన్యూటీగా టచ్ లో ఉండేవాళ్ళు. ఆయన ఒక టైం పెట్టేవాడు, ఆ టైంలో ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేలు పోయి స్వచ్ఛ కలిసేవాళ్ళు, మూడు తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిసేవాళ్ళు, ఉదయం మార్నింగ్ 4:30 గడు కలిసేవాడు. మరి ఈయనేంటండి, నేను రాజశేఖర రెడ్డి వారసుడు అంటాడు. రాజశేఖర రెడ్డి ఎట్ట వారసుడు అవుతాడు? రాజశేఖర రెడ్డి వారసుడు అంటే ఎవడన్నా ఆ పలాంటి వ్యక్తికి నేను వారసుడు అంటే ఆ లక్షణాలు పుణికి పుచ్చుకుంటే వారసుడు అవుతాడు. అసలు రాజశేఖర రెడ్డికి ఈయనకు అసలు నక్కకి నాకులకు తేడా ఉంది కదా? పిఆర్ లేదు కదా, పబ్లిక్ రిలేషన్ లేదు కదా. కేవలం నువ్వేదో ఎన్నికల సమయంలో వచ్చి అలివి మాలిన హామీలు ఇచ్చి మాట తప్పి అన్నిటికీ మడమ తప్పడమే, మాట తప్పడం మడమ తిప్పడమేగా. ఎక్కడైనా ఒక్క మాట ఒక్కటైనా మీరు చెప్పండి విజయ్ గారు, ఒక్క మాటను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిలబెట్టుకున్నాడా? అదేమంటే అసలు జగన్ మాటే తప్పడంటారు. 33 ఎకరాలను కావాలని చెప్పని ఆ మూడు రాజ్యాలు అన్నావంటే మాట తప్పినట్టుగా బాహాటంగా అర్థమైపోతుంది కదా. ఒక్క పరిశ్రమ ఎందుకు పెట్టలేకపోయారు? ఇక్కడ పీస్ ఉంటే, ఒక హార్మోని ఉంటేనే ఎవరైనా వచ్చి ఇండస్ట్రీస్ పెడతారు. ఇక్కడ ఏ హార్మోని ఉందని ఇక్కడ పెడతారు? కాబట్టి ఇక్కడ ఆఖరికి ఉన్న వాళ్ళ హార్మోన్లు అరించుకుపోయినాయి. మీ హార్మోన్ ఎట్ట తీసుకొస్తారో కానీ అరించుకుపోయి ఒక భయం గుప్పెట్లో ప్రజలు బతుకుతున్నారు. రేపటి పరిస్థితి ఏందో తెలియకుండా బతుకుతున్నారు. ఇప్పుడు ఆయన మొన్నటిదాకా చెత్త పని చేశారు, ఇప్పుడు ఓపీఎస్ పేరుతో పనులు వేస్తున్నారు. మరి రేపొద్దున ఏ పనులు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకు అర్థం కావడం. మీరు ఈరోజు ఆఖరికి మద్యం ప్రజల్ని నేను ఎలాంటి పరిస్థితుల్లో మద్యాన్ని నేను ఆపుతాను అని సంపూర్ణ మంది నిషేధన వ్యక్తి 25,000 కోట్ల కోసం ఈరోజు తాగుబోతులను కూడా తనఖా పెట్టారు కదా. ఎందుకు పెట్టారు మీరు? అంటే ఇక ఈయన 25,000 కానీ దురదృష్టశాతం సీఎం గా ఉంటే రాష్ట్రం అంతా తాగి బతకాల, ఎవరు కూడా తాగకుండా బతికే అవకాశం లేదు. అంటే మీకోసం ప్రజలు తాగిస్తారా? మీరు వాళ్ళ లివర్ దెబ్బతింటే లేదా వాళ్ళ హార్ట్ ప్రాబ్లం వస్తే ఏదో మొక్కుబడిగా 4 ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేసి మీరు మొత్తాన్ని వాళ్ళ ఇళ్లల్లో ఉండే సౌభాగ్యాన్ని మొత్తాన్ని వాళ్ళ కుటుంబాల మొత్తాన్ని దీపాలు మొత్తం ఆర్పేస్తారా? ఏంటండి, ఎక్కడన్నా ఏ దేశంలో ఇట్లాంటి ముఖ్యమంత్రిని మనం చూసుంటామా? నాకు తెలిసి ఈయన తాలిబాన్లతో పోర్చారుగా నరసింహారావు గారు, తాలిబాన్లు బెటరే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి వచ్చి వెల్ఫేర్ గురించి అని ఆలోచిస్తారు. ఇక్కడ వెల్ఫేర్ లేదు కదా, ఏ వర్గానికి వెల్ఫేర్ ఉంది? మీరు ప్రతిదీ స్కామే కదా, భూములు ఇచ్చారు, ఒక
ఆ రంగణాలతో ఎక్కడన్నా ఇల్లు కడతారంటే ఆ ఇచ్చిన దాంట్లో కూడా స్కామ్. వాళ్ళ ఎమ్మెల్యేలకి డబ్బులు వచ్చే కార్యక్రమం అది. మరి 10 లక్షలు ఖరీదు చేసి భూమిని 30 లక్షలు ఎందుకు భరించిన ఆవ భూములు కొనుగోలు చేసి ఇచ్చారు? ఎందుకయ్యి అంటే ప్రతిది మనిషిని ఓటుకు ఎందుకు చూస్తావు? ముందు మనిషిని ఒక సంపదగా చూడు. మనిషికి ఒక అస్తిత్వం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. మనిషి ఆత్మగౌరవం దెబ్బతీసిన తర్వాత మాట్లాడడానికి ఏముంటదండి? ఈరోజు ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. ఎవరు కూడా లేరు. వైసీపీలో కూడా నాకు తెలిసి ఆయన బలహీన పడ్డాడనే సంగతి అర్థమైపోయిన తర్వాత ఒక్కొక్కరు టీడీపీలో పోదామా, బీజేపీలోకి పోదామా, లేదా జనసేనలోకి పోదామని ఎత్తుకుంటున్నారు వాళ్ళు. రాజకీయ పరమైన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతుంది. జీవరెడ్డి గారు, ఈ 2.5 సంవత్సరాలు బండి లాగేదేలా అని చెప్పేమో ప్రభుత్వం, ఈ 2.5 సంవత్సరాలు భరించేదేలాగా ఇంకేం చూడబోతామని చెప్పి ఆందోళనలో ప్రజలు, ఈ 2 అంశాలు కనపడతా ఉన్నాయి. ఒకటి, విజయ్ గారు, లాగటం అంటే ఎప్పుడైనా సరే డ్యామేజ్ చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వానికి ప్రయారిటీస్ వేరే ఉంటున్నాయి. సమస్య ఏంటంటే ప్రపంచమంతా ఒకటి ఆలోచిస్తుంటే మన ప్రభుత్వం మాత్రం ఒకటి ఆలోచిస్తుంది. ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఒక 5 కోట్లు నష్టం తీసుకురావటం ఎట్లా, వారిని తొక్కటం ఎట్లా, వారిని తొక్కటం ఎట్లా? అందుకని టికెట్ ధరలు తగ్గించాలి. బాబు, టికెట్ ధర 100 రూపాయలు 200 పెడితే నీకు కూడా ఒక జిఎస్టీ వస్తుంది 200 రూపాయల మీద అంటే నాకు అక్కర్లేదు, నాకు పోయినా పర్లేదు, నాకు ఒక కన్ను పోయినా పర్లేదు. పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి 2 కళ్ళు పోవాలి. ఏమవుతుంది వాళ్ళకి ఒక 5 కోట్లు రెమ్యునరేషన్ తగ్గితే? ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టార్డమ్ కానీ, బాలకృష్ణ గారికి ఉన్న స్టార్డమ్కి ఒక కమర్షియల్ యాడ్ చేసుకుంటే 5 కోట్లు వస్తుంది. దానికోసం వీళ్ళు ఒక మంత్రి సీఎం గారు ధరలు తగ్గించడం ఎట్లా, దానికి ఒక జీవో ఇవ్వటము, కోర్టు కొట్టేస్తే మళ్ళా డివిజన్ పెంచుకెళ్తామంటాము. నాకు తెలిసి ఈ టయాన్ని మొత్తంగా ఒక ఇండస్ట్రీకి తీసుకురావడానికి పెడితే ఒక 5000 కోట్లు ఆదాయం వస్తుంది సంవత్సరానికి. విజయ్ గారు, ఈయనకు 5 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి 5 కోట్లు నష్టం తేవడం కోసము, రాష్ట్రానికి 5000 కోట్లు నష్టం తేవడానికి కూడా వెనకాడట్లేదు. ఇది ఏం మనస్తత్వం అనుకోవాలి? ఇది మళ్ళీ దానికి వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే ప్రజలకు వినోదాన్ని తక్కువ ధరలు ఇవ్వాలంట. అసలు సినిమాలు చూసేది రాష్ట్రంలో 10%, అందులో 1% చూస్తారు. ఏది మొదటి 3 రోజులు శుక్ర శని ఆదివారంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టి వస్తారు. పెడితే అది కూడా నీకు లిక్కర్ మీద విపరీతమైన రేట్లు పెడతావు, మరి అది ప్రజలు తాగుతాయా పశువులు తాగుతారా? ప్రజలే కదా తాగేది, పేద ప్రజలే కదా. అక్కడ నీకు గుర్తురాదు పేద ప్రజలు. 365 రోజులు 3 పూట్లు ఉంటుంది లెక్కరు. ఇది సంవత్సరంలో 1 సినిమా 3 రోజులు శుక్ర శని ఆదివారం. దీనికి మాత్రం తెగ మంత్రి గారు, ఓ ముఖ్యమంత్రి గారు కూర్చొని ఆలోచిస్తారు. పెట్రోల్ డీజిల్ దేశంలో ఎక్కడ లేని విధంగా 10 రూపాయలు 10 లీటర్ మీద 10 రూపాయలు ఎక్కువ ఉంది. అది ఎవరు ఓడుకునేది? ప్రజలు కాదా, లేదా గ్రహాంతరవాసులా? దాని మీద అంటే మాట్లాడవు. మున్సిపల్ ట్యాక్స్లు పెంచుతావు, చెత్త మీద ట్యాక్స్ వేస్తావు, నెలకు 60 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయల కడికి అన్ని రాష్ట్రంలో ధరలు పెంచుతావు. సినిమాల కాడికి వచ్చేలేక మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ తొక్కాలి. ఇంటర్నల్ డిస్కషన్ ఏమవుతుంది? 5 కోట్లకి నష్టం వస్తే మొన్న అన్నాడు ఆ మనిషి, సిగ్గుతో తలదించుకోవాలి, అవసరమైతే నేను ఫ్రీగా ఆడిస్తానన్నాడు. అంతకంటే అవమానం ఉండాలి వీళ్ళకి. ఇది ఇలా ప్రయారిటీస్. విజయ్ గారు, చిన్నపిల్లలకు గిల్లి గజ్జాలు పెట్టకుండా చూసావో స్కూల్లో 2వ తరగతి 3వ తరగతి మన కర్నూలు ఒక పిల్లోడు చూసావు, నా పెన్సిల్ దొంగతనం చేసిండు సార్ ఇడని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టిండు. అట్టు ఉంది ఆ పిల్లాడు వచ్చి పోలీస్ స్టేషన్ కేసు పెట్టినట్టు ఉంది. ఇలా ప్రయారిటీస్, గిల్లి గజ్జాలు, చిన్నపిల్లల చేష్టలు. ఒకడు పచ్చగుంటే నువ్వు చూడలేకపోతుంటే, ఒకడు తెల్లగొడ్డ మంచి చొక్క వేసుకొని వస్తుంటే మన కళ్ళు ఓర్చుకోలేకపోతుంటే పక్క పార్టీ వాడు పక్కన పెట్టి, నీ పార్టీ వాడు కూడా నువ్వు ఓర్చుకోలేకపోతుంటే నీ పార్టీ వాడిని కూడా వణికిపోతుండే, వాళ్ళు ఏదైనా మంచి గుడ్డలు వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, ఎవడన్నా సంపాదించుకుంటానంటే ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్క్వైరీ చేపించుకొని నెక్స్ట్ డే కల్లా మళ్ళీ బ్యాగులు చేపించేసుకుంటాడు. నువ్వు ఎంత సంపాదించుకుంటే మొత్తం నాకు గట్టేసిండి ఎన్నికని. ఈ ప్రయారిటీస్ తోటి బతికే వాళ్ళకి రాష్ట్రం ఏం కనపడుతుంది, భవిష్యత్తు ఏం కనపడుతుంది? అందుకు కాదు ఈ 2.5 సంవత్సరం ఇటు అయిపోయింది. ఇంకా మీకేమైనా హోప్స్ ఉన్నాయా నెక్స్ట్ 2.5 సంవత్సరం? ఇదేం కర్మ అండి. బాలకృష్ణను దొక్కాలి, పవన్ కళ్యాణ్ దొక్కాలి, కమ్మోళ్ళని దొక్కాలి, కాపులను దొక్కాలి, వాళ్ళని దొక్కాలి, వీళ్ళని దొక్కాలి, అందరు దొక్కుతారు. మీ పేక దొక్కుతారు ఏదో పొద్దు. ఈ పొద్దు అంతే గమ్మున ఉంటాను రా, అవకాశం లేక ఏదో అధికారం ఉందని. ఒకసారి అవకాశం వచ్చింటే పేకలు దొక్కుతారు వీళ్ళవి. ఏం గమ్ ఏం చిన్నపిల్ల ఇల్లేమన్నా తెలియని వాళ్ళ ఇది కాదు కదా ప్రయారిటీస్. ఈరోజు నాకు అంటే తెలంగాణలో ఇలాకి వచ్చిందని బాధ కాదు, కానీ నిన్న మెడ్టెక్ అంటే మెడికల్ డివైజెస్ సంబంధించి వేడు ఓపెన్ చేసి వైజాగ్లో మెడ్టెక్ చంద్రబాబు నాయుడు గారు పెడితే దాన్ని పట్టించుకున్న పాపారం పోలేదు. ఈరోజు వరల్డ్లో ఎమర్జింగ్ ఇండస్ట్రీ ఏది ఉంటే అంటే మెడికల్ డివైజెస్, మెడికల్ సంబంధించిన డివైజెస్. దాన్ని ఆడ వదిలేసారు తెలియదు, గాలికి వదిలేసారు తెలియదు,
ఈ వదిలేసి ఇదేం ప్రయారిటీస్, ఇది కాకుండా రంగనాయకమ్మ ట్వీట్ పెట్టిందా, అర్ధరాత్రి తీసుకొచ్చి సిఐడి ఆఫీస్లో చేయండి. గంటా సుబ్బారావు గారి గురించి, గంటా సుబ్బారావు గారు తెగ వస్తాం సార్, ఆయన ఆయన గొప్పతనం గురించి. వారేదో వారికి ఎంత సేవ, గంటకు కోటి రూపాయలు లేదా రోజు కోటి రూపాయల ఆదాయం సంబంధించుకుని వదిలేసి ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రజలకు ఏదో సేవ చేద్దామని వస్తే అలా మీద కేసులు పెడతారు. సిమెంట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ, అది నాన్ బ్రైబరీ పాలసీ. 90% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వం 10 రూపాయలు ఖర్చు పెడితే 90 రూపాయలు వాళ్ళు పెడతారు. వాళ్ళు ఖర్చు పెట్టదంటే వాళ్ళు అవినీతి చేశారంట, వాళ్ళ మీద కేసు పెడతారంట. ఎట్టుందంటే మనం ఇక్కడ అన్నదానం చేయకపోతే దాన్ని మనం అన్నదానం చేయకపోతే మనమే అవినీతి చేసామని మన మీద కేసు పెట్టినట్టుంటుంది. ఇట్లా పెడితే ఎవడన్నా రాష్ట్రానికి వస్తాడో పనిచేయడానికి? పరిశ్రమలు పక్కన పెట్టు, కనీసము నీకేదన్నా ఫ్లడ్స్ వస్తే, మన చూడు ఎంత దరిద్రం కాకపోతే ఫ్లడ్స్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో 25 లక్షలు వేశారు. ఒకప్పుడు ఏదైనా ఆపద వచ్చే రాష్ట్రానికి 400 కోట్లు 500 కోట్లు అట్లా వచ్చి పడేది. ఎందుకంటే ఆ 25 లక్షలు కొడితే ఎక్కడ పట్టుకొని అడుగుతారేమో, ఇది నువ్వు ఎక్కడ సంపాదించినావు ఈ డబ్బు, వీడికి ఎంత డబ్బు ఎక్కడుంది అనుకుంటారు, భయపడిపోతున్నారు. ఈజీ ఏం బుద్ధులు విజయ్ గారు, మైండ్ సెట్ లేదంటే ఆలోచన విధానం ఇంత నేరో మైండ్ సెట్, ఇంత సంకుచిత మనస్తత్వమా? నీ సొంత మనిషి బతకడానికి లేదు, పచ్చగా పక్కనోళ్ళు బతకడానికి లేదు, కాస్త కలగొనడానికి లేదు, ఏం లేదు. మళ్ళీ చేసేదంతా డొల్ల పనులు, నాడు నేడని చెప్పేసి స్కూల్లది, అది ఎంత డొల్లతనం. ఇప్పుడు విజయ్ గారు, నేను 3 పూట్ల క్వాలిటీ ఫుడ్ తింటే హెల్దీ కనపడతా, కానీ మంచి మంచి బట్టలు వేసి మేకప్ వేసుకుంటే కనపడుతున్నా. నా స్కూల్లది కూడా అలాంటి పరిస్థితే, రంగులేసి 4 మొక్కలు పెట్టి నాడు నేడు మేము బ్రహ్మాండంగా చేసినామంటున్నాం. కానీ లోపల జరుగుతుంది ఏంది, టీచర్స్ చేత బాత్రూంలో ఫోటోలు తీపించడము, బయోమెట్రిక్, దాన్ని ఏమంటారు బాసిన్లు కడిగారు లేదా, ఇదే వాళ్ళు చేయించింది. వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే స్టూడెంట్స్ ఎదుగుతారు, కానీ 4 రంగులేసి బాత్రూమ్లు క్లీన్, నేను కాదని ప్రయారిటీస్, అది నీ ప్రయారిటీస్ తెలియాలంటాను. బాత్రూంలు క్లీన్గా ఉంచొద్దని నేను చెప్పాను. అంటే ఎవ్రీథింగ్ కాస్మెటిక్, పైపై మెరుగులు చూపించి ఓట్లు అడగాలి, పైపై మెరుగులు చూపించి మేము బ్రహ్మాండం అనుకోవాలి. పైపై మెరుగులు ఎన్ని రోజులు నడుపుతారు ఒక్క అంశంలో? ఈరోజు ఆర్థిక పరిస్థితి, మొన్నటిదాకా మనం చెప్తుంటే ఏమన్నారు పచ్చ మీడియా వాళ్ళు, వీళ్ళకేం పని లేక మేము బ్రహ్మాండంగా చేస్తున్నామన్నారు. మీ ఎంపీ గారు కదా భరత్ గారు పోయి పార్లమెంట్లో మాట్లాడింది జీతాలు ఇచ్చుకుంటలేని పరిస్థితి అని, ఇంతకుముందు జీతాలు ఇచ్చుకుంటలేని పరిస్థితి అని. అదే మనం ఇక్కడ చెప్తే మేము 1వ తేదీ ఇచ్చినామని చెప్పి సాక్షిలో రాసి చూపిస్తారు. వీళ్ళంతా విష ప్రచారం చేస్తున్నామని చెప్పారు, మేము కరెక్ట్గా ఇస్తున్నాం. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఒకరోజు డిలే అయితే వీళ్ళు మా మీద బురద తగులుతున్నామని చెప్పారు. మీ ఎంపీ గారు చెప్పారు కదా, ఇక నిన్నైతే మిథున్ రెడ్డి గారు ఓపెన్ అయిపోయారు, రాష్ట్ర భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది, సింపతి చూపించండి, హక్కుల గురించి పోరాడితే తప్పలేదు మనం చేయొచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల ఈ రాష్ట్రం ఈ పరిస్థితికి వస్తే సింపతి చూపించండి, కైండ్లీ హెల్ప్ అస్ అవుట్. ఓపెన్ అయిపోయారు, సింపతి చూపించడం కాదు, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా ఉందని ఓపెన్ గా అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇక మనం చెప్పేది ఏముంది ఇంకా? ఓకే ఓకే, 1 మినిట్ ఉంది నరసింహరావు గారు, 1 మినిట్ లో ఫినిష్ చేయాలి. పగతో రగిలిపోయినటువంటి ప్రభుత్వం, పగతో రగిలిపోతున్న ప్రభుత్వం చివరికి ఇందాక అన్నట్టుగా ఆ జ్వాలల్లో ఏ విధంగా ఇబ్బంది పడతా ఉందని చూస్తా ఉన్నాం. అకారణమైన ద్వేషం వ్యక్తుల మీద, ప్రాంతం మీద, కులాల మీద పెట్టుకొని ఇవాళ ఈ పరిస్థితి. ఇంతకు ముందు మీరు చెప్పారు ప్రతీకారం అని, కొంతమంది మీద ప్రతీకారం, కొంతమంది మీద విద్వేషం. ఎందుకు ఆ విద్వేషం తెలియదు. అతను ఒకటి ఒక నార్మల్ పర్సన్ కాదు, అతను నా విపరీతమైన మనస్తత్వం గలవాడు. అతను రేషనల్ గా ఆలోచించడం, రేషనల్ గా ఏ పని చేయడు. అతను అర్థం చేసుకోవడం కూడా చాలా గగనం. సామాన్య ప్రజలు ఎందుకని అర్థం కావాలి చేసుకోలేకపోతున్నారు అతన్ని. అతనిది ఖచ్చితంగా విపరీత మనస్తత్వం, సరైన వ్యక్తి కాదు అతను, సరైన వ్యక్తి కాదు, ఆరోగ్యకరమైన మనస్తత్వం కాదు, సరిగ్గా ఏ విషయం ఆలోచించలేడు, అతను ప్రవర్తన విపరీతంగా ఉంది. అతను జనాన్ని ఎవరిని కలవపోతున్నది ఇంకా విపరీతంగా ఉంది, ముఖ్యమంత్రిగా ఉండి. అసలు ఈ విపరీత ప్రవర్తన మన భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఎంతకాలం భరించాలన్నదే ఏకైక సమస్య. ఓకే విల్సన్ గారు, హాఫ్ మినిట్ ఫినిష్ అండి. అంటే అసలు ఈయన వ్యక్తిత్వ హనన ఏ స్థాయిలో చేస్తాడు నా నిదర్శనం. కాస్త కోస్త జేబీ సినిమాతో ఆయన ఇమేజ్ సంపాదించుకున్నాడు జస్టిస్ చంద్రు, ఆయన కూడా తీసుకొచ్చి ఈయన డ్యామేజ్ చేశాడు, ఆయన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి. మరి ఇంతకంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? మరి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, కిరణ్ దగ్గర నుంచి, అనితారాణి దగ్గర నుంచి ఇంతమంది దళితులు ఇక్కడ అణిచివేతకు గురైతే, మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే ఆయన చేత స్టేట్మెంట్ ఇప్పించుకున్నారంటే వాట్ ఇస్ ఇండికేషన్? అంటే ఎవరినైనా వాడుకోవాలని చూస్తారు. అంటే ఆయన మొత్తం పతనం అయిపోయిన తర్వాత ఆయన జస్టిస్ చంద్రు మెడ మీద తుపాకి పెట్టి మరి మిగతా పార్టీలు చంద్ర గారికి ఒకసారి మాట్లాడండి, కలిసి మాట్లాడి ఒకసారి రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరించాలి మీరు కూడా. ఓకే చూద్దాం పరిణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, నరసింహరావు గారు, జీవి రెడ్డి గారు చర్చలో పాల్గొనందుకు. ఇది ఈరోజు న్యూస్ కెన్, రేపు న్యూస్ కెళ్ళమంటారు.